మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క ప్రజెంటేషన్ నెక్స్ట్ మనీ బిజినెస్ ఆపర్చునిటీ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీకు కనుక ఒకవేళ నా యొక్క సౌండ్ క్లారిటీ లేకపోతే మీకు లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు హెడ్ ఫోన్ మార్క్ ఉంది, దానిపై స్లోగా టచ్ చేసినట్టయితే మీకు కాల్ వైర్ డివైజ్ వస్తుంది, నా యొక్క వాయిస్ అనేది మీకు క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేస్తే మీకు నా యొక్క వాయిస్ అనేది క్లారిటీగా వస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క ఫోన్ను ఇలా ఆరిజెంటల్గా పెట్టండి. మీరు ఈ యొక్క ఫోన్ ఆరిజెంటల్గా పెట్టినట్టయితే ఈ యొక్క స్లైడ్స్ అనేది మీకు క్లారిటీగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్ మనకు ఒక 40 మినిట్స్ ఉంటుంది. ఈ యొక్క 40 మినిట్స్ మీకు ఏదైనా కాల్ వచ్చినా కానీ, మీకు ఏదైనా డిస్టర్బెంట్ అయితే కానీ మీరు అది కట్ చేసి వినండి. మనకు ఈ యొక్క ప్రజెంటేషన్ మన లైఫ్లో మనకు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొస్తుంది. గొప్ప అవకాశం ఉంది మనకు ఈ యొక్క ప్రజెంటేషన్. కాబట్టి ప్రతి ఒక్కరూ క్లారిటీగా శ్రద్ధగా ఒక 40 మినిట్స్ వినండి ఫ్రెండ్స్. ఈ యొక్క 40 మినిట్స్లో మనం ఈ యొక్క ప్రజెంటేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు. దాంతోపాటు మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వర్క్కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ యొక్క వర్క్ మనం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనము అది చేసుకుంటూ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంత టైం వరకు మనం పార్ట్ టైంగా చేసుకుని ఆ తర్వాత మీకు డైలీ 3 to 4 thousand, డైలీ 5 thousand అలా వచ్చేంత వరకు మీరు చేసుకుని ఆ తర్వాత మీరు మీ అంతలో మీరే మీరు ఫుల్ టైం చేస్తా. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది వెల్కమ్ మా లెటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్ ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో. మనకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో టోటల్ గా భారతదేశంలో వచ్చేసి 458 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి కంపెనీలు. కానీ దాంట్లో వచ్చేసి ఆఫ్టర్ నెక్స్ట్ మనీ బిఫోర్ నెక్స్ట్ మనీ, అంటే మనకి ఏదైతే సర్వీస్ సెక్టార్లో ఆల్రెడీ మనకు 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. ఓన్లీ మన కంపెనీ మాత్రమే ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది సర్వీస్ సెక్టర్లో ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క సర్వీస్ సెక్టర్లో నెంబర్ వన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో ఓన్లీ సర్వీస్ సెక్టర్లో ఉంది. అసలు ఈ నెక్స్ట్ మనీ అంటే ఏంటి? ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యాప్ ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనము ఏదైతే ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నామో అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ యొక్క ఇన్కమ్ ఎలా సంపాదించుకోవచ్చు, ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అనేది మనం ఏదైతే నెక్స్ట్ మనీ ఫ్యూచర్ టెక్నాలజీ అనుకున్నామో, ఆల్రెడీ మనకు మార్కెట్లో రకరకాల యాప్స్ ఉన్నాయి. ఈ యొక్క టెక్నాలజీ అనేది ఎలా వర్క్ చేస్తుంది ఫస్ట్ మనం ఇది చూద్దాం. ఎందుకంటే మనకు ఈ యొక్క టెక్నాలజీ ఇంతకుముందు మనము వ్యవసాయం చేసినప్పుడు అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుండే, ఆ తర్వాత జాబ్ చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ తర్వాత మనకు ఏదైతే మనకు అప్డేట్ అవుతూ వస్తున్నామో ఆ తర్వాత బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ టెక్నాలజీ ఎవరి చేతుల్లో అయితే ఉందో, అండర్లైన్ దిస్ పాయింట్, టెక్నాలజీ ఎవరి చేతుల్లో అయితే ఉందో వాళ్ళ దగ్గర డబ్బులు నిక్షిప్తమై ఉంటున్నాయి. అయితే మనకు కొద్దిగా ఇంకా డెప్త్కు వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైతే మనకు
అప్డేట్ మనము ఏదైతే మన వ్యవస్థలో అప్డేషన్ జరుగుతున్నాయో మనకు కాలానికి అనుగుణంగా మనం ప్రయత్నం చేయాలి వ్యతిరేకంగా కాదు గాడుపు ఎక్కడైతే వీస్తుందో అదే రూట్ లో మనం ప్రయాణం చేసినట్లయితే మనకు మన యొక్క నడక కావచ్చు మన యొక్క ప్రయాణం కావచ్చు ఈజీగా అవుతుంది ఇక్కడ టెక్నాలజీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనకు ఎగ్జాంపుల్ గా మీకు తెలిసిన దానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక ఊబర్ కావచ్చు ఒక ఓలా కావచ్చు ఈ యొక్క టెక్నాలజీ యాప్ రాకముందు మనం ఏదైతే ఒక జర్నీ చేయాలనుకున్నామో ట్రాన్స్ఫరెన్స్ లేకుండే అక్కడ మనం వేరే ఊరి కనుక వెళ్ళినట్టయితే అక్కడ టాక్సీ వాళ్ళు కావచ్చు ఆటో వాళ్ళు కావచ్చు వాళ్ళు చెప్పినంత రేటుకు మనం అమౌంట్ ఇచ్చి మనం వెళ్ళాల్సిన అవసరం ఎందుకంటే మనకు తెలియదు అక్కడ ఏ రూట్ లో ఎక్కడ ఏముందో కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క ఊబర్ ఓలా వచ్చిన నుంచి మీకు ఒక ట్రాన్స్ఫరెన్స్ వచ్చింది మనం ఇంటి దగ్గర ఉండి మన యొక్క గమ్యస్థానాన్ని మనము నిర్దేశించినట్టయితే మనకు డెస్టినేషన్ ఎంత ఉంది దానికి అమౌంట్ ఎంత అవుతుంది మీకు టూ వీలర్ పైన అయితే ఎంత తీసుకుంటారు షేరింగ్ అయితే ఎంత తీసుకుంటారు పర్సనల్ గా అయితే ఎంత తీసుకుంటారు ఒక ట్రాన్స్ఫరెన్సీ వచ్చేస్తుంది అన్నప్పుడు ఈ యొక్క టెక్నాలజీ వాళ్ళది ఊబర్ కానీ ఓలా కానీ వాళ్ళది కావు వెహికల్స్ ఏవైతే వేరే వాళ్ళు ఉన్నాయో అవి వీళ్ళు టెక్నాలజీ వాళ్ళు వీళ్ళు యాప్ ప్రమోట్ చేసినందుకు ఒక 20-30% వాళ్ళకు డైరెక్ట్ గా చార్జ్ చేస్తారు అలా తీసుకుంటూ మనకు అలా ఆ యొక్క వర్క్ అనేది నడిపించడం జరుగుతుంది ఆ యొక్క బిజినెస్ అనేది అలా నడుస్తుంది అలాగే చేసి మనకు స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు ఉండేవాళ్ళు వేరే తినేవాళ్ళు వేరే మధ్యలో ఏంటి టెక్నాలజీ యాప్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఒక పర్సెంటేజ్ మాకు ఇంత పర్సెంటేజ్ అనేది ఆ యాప్ వాళ్ళు ఆ యొక్క టెక్నాలజీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అది ఎలాగైతే ఉందో ఈ యొక్క మన యొక్క నెక్స్ట్ మనీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది ఫ్రెండ్స్ డైరెక్ట్ గా మన కంపెనీకి ఆ యొక్క కంపెనీకి మధ్యలో ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఉంది ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది అది మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఈ యొక్క బిజినెస్ వచ్చేసి మనము ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క వ్యక్తి ప్రతి వ్యక్తి స్టార్ట్ చేయొచ్చు కానీ ఈజీగా మనం తొందరగా స్టార్ట్ చేయాలంటే ఆన్లైన్ మొబైల్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీ యొక్క పాన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఒకవేళ కనుక మీకు పాన్ కార్డు లేకపోయినట్టే మన యాప్లోనే మనం తీసుకోవచ్చు ఆధార్ కార్డు ఉండాలి లీగల్ కంపెనీ కాబట్టి మనము మన యొక్క సర్టిఫికేట్స్ అనేవి లీగల్ గా ఉండాలి ఆ తర్వాత మీ యొక్క మొబైల్ ఏదైతే ఆండ్రాయిడ్ మొబైల్ ఉందో మీరు అక్కడ గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళేసి మీరు యొక్క నెక్స్ట్ మనీ వాలెట్ అని మీరు ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క యాప్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఏంటి బెనిఫిట్ సార్ నాకు ఏంటి నేను డౌన్లోడ్ చేసుకుంటాను నాకు ఏంటి మీకు ఏం బెనిఫిట్ ఇస్తుంది ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకు ఏం బెనిఫిట్ ఇస్తుంది ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి ఈ యొక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా మనం ఏదైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నామో ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా చేసుకోవచ్చు అయితే ఈ యొక్క కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి ఫస్ట్ జనవరి 2017 లో స్టార్ట్ అయింది మనం ఏదైతే మనకు బిజినెస్ ఉందో ఈ యొక్క బిజినెస్ వచ్చేసి మనకు మార్కెట్ కు ఈ యొక్క బిజినెస్ కు డిఫరెంట్ ఏంటి అంటే ఆల్రెడీ వేరే వేరే యాప్స్ ఉన్నాయి కదా సార్ అక్కడ యాప్ కు మన యొక్క యాప్ కు డిఫరెంట్ ఏంటి అట్లా చూసినట్టయితే మనకు ఏదైతే సర్వీస్ సెక్టర్ లో ఆల్రెడీ వేరే వేరే యాప్స్ ఉన్నాయో అక్కడ మాత్రం మనము ఓన్లీ కస్టమర్ మాత్రమే B2C మనము అక్కడ కస్టమర్ మాత్రమే అక్కడ మనకు ఎలాంటి అర్నింగ్ ఆపర్చునిటీ ఇవ్వడు కంపెనీ కానీ ఈ యొక్క కంపెనీ మాత్రం B2B లో ఉంది ఫ్రెండ్స్ B2B లో మనకు బిజినెస్ టు బిజినెస్ మీరు ఎంతైతే బిజినెస్ చేస్తారో మీ అండర్ లో ఎంతైతే బిజినెస్ అవుతుందో దాంట్లో మీకు పర్సెంటేజ్ రావడం జరుగుతుంది మీరు పార్ట్నర్ గా ఉంటారు ఇక్కడ ప్రతి వ్యక్తి పార్ట్నర్షిప్ తీసుకునే అవకాశం ఉంది కానీ మీకు ఏదైతే
మార్కెట్ లో ఉన్న యాప్ లో ద్వారా అక్కడ బెటర్ లక్ నెక్స్ట్ టైం అక్కడ మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి కంపెనీలు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటే మీరు ఇంకొకసారి యూజ్ చేయాలి, 10 మందికి చెప్పాలి, తిరిగి అయినా కానీ మీకు డబ్బులు వస్తాయని గ్యారంటీ లేదు. కానీ ఈ యొక్క కంపెనీ ద్వారా B2B మోడల్లో మనకు బిజినెస్ పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. అక్కడ ఎక్కడ కండిషన్స్ లేదు, మీరు చేయాలని కానీ చేరాలని కానీ కండిషన్స్ లేదు. కానీ మీరు ఒక అర్నర్ అయినట్టయితే, మీరు ఒక డ్రీమర్ అయినట్టయితే మీరు డబ్బులు సంపాదించుకోండి. లేదు సార్ నేను ఓన్లీ యూజ్ చేసుకుంటాను, ఎస్ మీరు యూజ్ చేసుకోండి. అక్కడ యూజర్కు యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ అర్నర్ అయినట్టయితే పని చేయాలి, పని చేస్తే డబ్బులు వస్తాయి. ఎలా పని చేయాలి, మనం ఎంత పని చేయాలి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు ఏదైతే ఒక కంపెనీ డీటెయిల్స్ చూసినాం, కంపెనీ పేరు చూసినట్టయితే కంపెనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, ఈ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ అసలు నేను ఏ యొక్క నెక్స్ట్ మనీలో ఎందుకు చేయాలి. అయితే ఈ యొక్క నెక్స్ట్ మనీలో యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఫస్ట్ వచ్చేసి సర్వీస్ సెక్టర్లో ఉంది, డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది. ఇది అందరు గమనించాలి ఫ్రెండ్స్, సర్వీస్ సెక్టర్లో డైరెక్ట్ సెల్లింగ్లో ఒకటే కంపెనీ ఉంది. అందుకని మనకు ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలంటే మనకు 0 ఇన్వెస్ట్మెంట్, మీరు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి కంపెనీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తుందని చెప్పది. దాంతోపాటు 0 లయబిలిటీ బిజినెస్. చూడండి ఫ్రెండ్స్ మనకు ఎంత గొప్ప అవకాశం ఉంది. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనీసం అంటే మనకు 1000లో రావాలంటే లక్షల్లో పెట్టాలి, లక్షల్లో రావాలంటే కోట్లలో పెట్టాలి, కోట్లలో రావాలంటే 1000 కోట్లలో పెడితే మనకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం 0 ఇన్వెస్ట్మెంట్, కానీ పని చేయడం వల్ల మనకు డబ్బులు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు ఎలాంటి ఫిజికల్ ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫిజికల్ గా మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ మరోసారి మీరు తీసుకుంటేనే ఇస్తాం ఫ్రెండ్స్ అనేది ఏం లేదు. కొన్ని కంపెనీలలో అప్పుడు మట్టుకే చెప్తారు ఫ్రీ సైన్ అప్ అని. 2016 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ వచ్చిన నుంచి కంపెనీలు కంపల్సరీగా ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలని చెప్తున్నాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం కంపల్సరీ మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తేనే మీకు ఈ ఐడి సక్సెస్ టైం వరకే ఉంటుంది, ఆ తర్వాత బ్లాక్ అయిపోతుంది కొనకపోతే. కానీ ఇక్కడ మీరు 6 నెలలకు రండి, 6 సంవత్సరాలకు రండి, లైఫ్ టైం ఫ్రీ. ఆ తర్వాత డిజిటల్ సర్వీసెస్, మీరు ఏదైతే సర్వీసెస్ వాడుకుంటున్నారో ఆ యొక్క సర్వీసెస్ బయట వేరే వేరే యాప్స్ ద్వారా మీరు వాడుకుంటున్నారు. కానీ ఈ యొక్క యాప్ ద్వారా మీరు వాడుకున్నట్టయితే గ్యారంటెడ్ క్యాష్ బ్యాక్, దాంతోపాటు ఇన్స్టెంట్ డెలివరీ. మీకు అదైతే ఏదైతే షాపింగ్ పైన వచ్చిన క్యాష్ బ్యాక్ ఉందో, ఏదైతే రీఛార్జ్ పైన వచ్చిన క్యాష్ బ్యాక్ ఉందో, మీరు ఏదైతే పేఅవుట్, ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ. మీరు కష్టపడ్డ కష్టానికి మీ యొక్క కష్టాజితం చెమట ఆరకముందే రావాలంటారు, ఇక్కడ చెమటే రాకముందు డబ్బులు వస్తాయి. ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ ఉంది. దాంతోపాటు అందుకే మనకు ఈ యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. అతనికి నెలకు డబ్బులు వచ్చాయనుకోండి, నెల వరకు అతనికన్నా ఇతనికను. కానీ ఇప్పుడు కష్టపడ్డ దానికి వెంటనే అతని వాలెట్లో డబ్బులు వచ్చినాయంటే అతనికి ఎంత సంతోషం ఉంటుంది, ఎంత వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ మొగ్గు చూపుతారు చూడాలి. అలాగే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, మనము ఏదైతే వర్క్ చేస్తున్నామో ఈ వర్క్ పైన ఒకటే రకంగా డబ్బులు కాకుండా మనకు అనేక రకాల డబ్బులు, మనకు ఏదైతే మనకు టీమ్ రాయల్టీ కావచ్చు, ఏదైతే రీపర్చేస్ ఇన్కమ్ కావచ్చు, ఆ తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ అనేది మనకు 5-6 రకాల ఇన్కమ్ వస్తుంది. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఆ తర్వాత మనకు ప్రతి వ్యక్తికి చెప్పచ్చు ఈ యొక్క యాప్స్ అని. నేను ఎవరు చెప్పాలి, ఎవరికైనా చెప్పచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వాళ్ళకి చెప్పచ్చు, ఒక బైక్ ఉన్న వ్యక్తికి చెప్పచ్చు, ఒక కారు ఉన్న వ్యక్తికి చెప్పచ్చు, వాళ్ళు ఏదైతే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారో వాళ్ళకు చెప్పచ్చు. అతనికి పాన్ కార్డు కావాలంటే దీని ద్వారా తీసుకోమని చెప్పండి, అతను బస్ బుకింగ్ చేసుకుంటే దీని ద్వారా తీసుకోమని చెప్పండి, ఎవరికైనా చెప్పచ్చు. యూజర్ అర్నర్ ఫస్ట్ మనకు తెలియదు, వాళ్ళు యూజరా అర్నరా మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత వాళ్ళు యూజర్ ఆర్నర్ ఫస్ట్ మీరు కనుక్కున్న తర్వాత వాళ్ళకు అదే విధంగా చెప్పండి. అతను యూజర్ అయితే యూజర్గా యూజ్ చేసుకోమని చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ యూజర్కు మనం డబ్బులు సంపాదించుకో, డబ్బులు సంపాదించుకో సంపాదించుకోవడానికి ఆయనకు అవసరం లేదు కదా. అట్లా అన్నట్టు అట్లా మనం ఫస్ట్ మనం డిసైడ్ అయ్యి మనం వాళ్ళకు ఎవరికి ఏది చెప్పాలో, ఎవరికి ఏ రకంగా చెప్తే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు అనేది దాని ప్రకారంగా మనం ఈ యొక్క బిజినెస్ అనేది
స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క బిజినెస్ చేయాలనుకుంటే మీకు ల్యాప్టాప్ ఉండాలి, కంప్యూటర్ ఉండాలి, సిస్టమ్ ఇవన్నీ ఏదో వస్తున్నాయి. మీ యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క మీటింగ్ వినొచ్చు. అందుకే మనకు ఈజీగా మేనేజ్మెంట్ అవుతుంది మన యొక్క మొబైల్ ద్వారా. మన మీటింగ్ వినొచ్చు మన మొబైల్ ద్వారా, మనం ట్రైనింగ్స్ వినొచ్చు మన మొబైల్ ద్వారా. ఇవన్నీ మనకు ఒక డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క వర్క్ అనేది చేస్తున్నాం. దీంతో పాటు ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకుంటూ ఒకవేళ మనకు ఏదైనా రిస్క్ జరిగినట్టయితే అనుకోని విధంగా మనకు జాబ్ గ్యారంటీ ఫ్రెండ్స్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో మనకు అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగినట్టయితే ఆ యొక్క రిస్క్కు అక్కడ వచ్చే ఇన్కమ్ సేమ్ పొజిషన్ మన యొక్క నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అని చెప్పండి. అతను కలెక్టర్ చదివినా సరే, అతను ఐఏఎస్ చదివినా సరే, అతని యొక్క పోస్ట్ వల్ల నామినీకి ఇవ్వడం జరగదు. కానీ ఇక్కడ మాత్రం సేమ్ పొజిషన్ సేమ్ ఇన్కమ్, ఇంకెక్కువ వచ్చినా ఎంత ఎక్కువ వచ్చినా అదే ఇన్కమ్ సేమ్ అన్న నామినీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది దీనిపైన మీరు ఆలోచన చేయండి. ప్రతి వ్యక్తి దీనిపైన మనం ఆలోచించి జాబ్ గ్యారంటీడ్. మనకి ఈరోజు రేపు కరోనా వచ్చి ఉన్న జాబ్లే వెళ్ళిపోయిన పరిస్థితులు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం డిజిటల్లో ఉన్నాము, అంత ఫెసిలిటీ అంత గ్యారంటీ ఇచ్చినటువంటి కంపెనీ మనం ఇప్పుడు చూడబోతున్నాం. దాంతోపాటు ఏదైతే మనము కంపెనీ అనుకున్నామో నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి అభిషేక్ కుమార్ వర్మన్ గారు. కంపెనీ యొక్క సిఎండి ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఎన్నో స్టార్టప్ ప్యాక్స్ ఇండియాలో దేశ విదేశాలలో ఎన్నో రివార్డ్స్ రికగ్నేషన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి. 28 పైగా అవార్డ్స్ వచ్చినటువంటి కంపెనీ. ఈ యొక్క కంపెనీ వచ్చేసి ఐటీ కంపెనీ. 11 డిసెంబర్ 2013 స్టార్ట్ అయింది. కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణెలో ఉంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్. సరే, ఇది ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? ఏదైతే మనకు మన డబ్బులు వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ డబ్బులు మనకు పంపించడం, ఇది ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇది ఇంకా మనకు ఓకే కాలేదు. ఇది మనకు ఫ్యూచర్లో అవుతుంది. ఈ యొక్క ఫైల్ అనేది ఆర్బీఐ దగ్గర ఉంది. కానీ ఇది చేయడానికి వేరే వేరే యాప్లు ఎన్నో ఉన్నాయి. కానీ మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చే కంపెనీ లేదు. అది మనం గమనించాలి. కాబట్టి మనకు దాంతోపాటు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలనేది మన కంపెనీ యొక్క ఉద్దేశం. దాని అది మనం ఎలా సాధ్యమవుతుంది? ఈ కామర్స్ బిజినెస్ ద్వారా. మనము ఏదైతే ఈ కామర్స్ అనుకున్నామో గత సంవత్సరంలో 40% బిజినెస్ ఆన్లైన్ ద్వారా జరిగింది. మన ఫ్యూచర్లో 100% సక్సెస్ జరిగే అవకాశం ఉంది. దాని ద్వారా మనకి ఎలా వస్తుంది? మనము B2B ఉన్నాము. ఈ యొక్క బిజినెస్ మనం B2C కాదు, బిజినెస్ టు కస్టమర్ కానే కాదు, మనకు B2B ఉన్నాం. మన అండర్లో ఎంత బిజినెస్ వచ్చినా మనకు ప్రాఫిట్ రావాల్సిందే. కాబట్టి మనకు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తి ఇక్కడ ఓనర్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ యొక్క మిజన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. చూడండి ఫ్రెండ్స్, మనం గవర్నమెంట్ పాలసీకి రిక్వెస్ట్ చేస్తూ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అదే విధంగా డిజిటల్లోనే మనం పనిచేస్తున్నాం. గవర్నమెంట్ జాబ్లు అందరికీ రాకుండా వచ్చి మనం ప్రతి వ్యక్తికి జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నాం, ప్రతి వ్యక్తికి బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఆల్రెడీ మేము ఫిక్స్ అయ్యాం ఫ్రెండ్స్, 1 వరకు 5,000 మందికి ₹1,00,000 ఎంత వరకు మేము కష్టపడుతూనే ఉంటాము. నేనైతే నా షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. నా అండాలలో 5,000 మందికి పర్ వ్యక్తికి పర్ క్యాండిడేట్ కు ₹1,00,000 వచ్చేంత వరకు మేము కష్టపడుతూనే ఉంటాం. మా యొక్క లైఫ్ గోల్, నా యొక్క లైఫ్ ఫార్మేషన్ మేము ఆల్రెడీ తీసేసుకున్నాం ఫ్రెండ్స్. మనము ఈ యొక్క వర్క్ చేసి మనం తీరొచ్చు. ప్రతి వ్యక్తికి ఇక్కడ అవకాశం ఉంది. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ యొక్క మనకు ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో, MSME సర్టిఫికేట్స్, పాన్ కార్డు, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278, కంపెనీ యొక్క ప్లాన్ అయినా దాంట్లోనే ఉంటుంది. మీరు గూగుల్ సెర్చ్ లో వెళ్ళేసి ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూడండి. ఈ యొక్క మనము ప్లాన్ చెప్పినా అంతే ఉండాలి, మనము డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో ఓపెన్ చేసినా అంతే ఉండాలి. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ. అయితే మనం ఈ యొక్క వర్క్
ఎలా స్టార్ట్ చేయాలి, ఫ్రీ సైన్ అప్ చేసిన వాళ్ళకు ఏంటి బెనిఫిట్ ఇస్తుంది, కంపెనీ ఏ విధంగా మనకు బెనిఫిట్ ఇస్తుంది. ఫ్రీ మెంబర్ బెనిఫిట్ వచ్చేసి మనకు 10% వరకు ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన మనకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ పార్టీ పోర్టల్ ద్వారా ఆఫర్స్ అండ్ టైఅప్ ద్వారా మనకు ఏదైతే మనము అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఆన్లైన్ ద్వారా చేసుకునేటువంటి సర్వీసెస్, ఈ యొక్క సర్వీసెస్ లో మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. మనకి ఇవన్నీ ఆల్రెడీ మనకు మార్కెట్ లో ఉన్నాయి యాప్లే, కానీ అక్కడ చేయడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్ రాదు. ఏదైతే మనకు వస్తుందో ప్రోడక్ట్ బుక్ చేస్తే ప్రోడక్ట్ వస్తుంది ఓకే, కానీ క్యాష్ బ్యాక్ రాదు. ఈ యొక్క మీరు యాప్ ద్వారా చేసినట్టయితే మీకు గ్యారంటెడ్ గా క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఏదైతే దీంట్లో మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫ్రీ సైన్ అప్, సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రైమ్ మెంబర్షిప్. ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది మార్కెట్ లో ఆల్రెడీ వేరే వేరే యాప్లకు ఉన్నది, కానీ సపోజ్ మనం అమెజాన్ తీసుకున్నట్టయితే మనకు అక్కడ 999 ఉంది. ఈ యొక్క యాప్ ద్వారా మనము లైఫ్ లో వన్ టైం తీసుకున్నట్టయితే మనకు 1770 రూపీస్ 1770 రూపాయలు మనం లైఫ్ టైం గురించి. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్ ఇస్తుంది, కంపెనీ ఏ విధంగా మనకు బెనిఫిట్ ఇస్తుంది అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మనము గ్యారంటెడ్ క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. మనము ఏ ట్రాన్సాక్షన్ చేసినా మనకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటు మనకు రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. మీకు 1500కు మీకు 1500 రివార్డ్ పాయింట్స్, 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. అదే విధంగా మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది, లెవెల్ క్యాష్ ఇవ్వడం, లెవెల్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మీ అండర్లో ఎవరు 10 రూపీస్ రీఛార్జ్ చేసినా వాళ్ళతో పాటు మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫ్రీ గిఫ్ట్గా మీకు 50 రివార్డ్ పాయింట్స్, అంటే మీరు ఫ్రీ సైన్ అప్ అయినా 50 రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ అండర్లో మీ డైరెక్ట్ ఎవరు జాయినింగ్ అయినా మీకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది 50. ఆ తర్వాత ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏదైతే మీకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో ఆ యొక్క రివార్డ్ పాయింట్స్ ను మీరు రీఛార్జ్ సెక్షన్ లో, ట్రాన్సాక్షన్ లో యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, జియో కావచ్చు, మీ యొక్క మొబైల్ రీఛార్జ్ పైన 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీ ఏదైతే బుకింగ్స్ అవసరమో, మీకు బస్ బుకింగ్ కావచ్చు, హోటల్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, దానిపైన మీకు 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది బుకింగ్ సెక్షన్ పైన. ఆ తర్వాత మీకు నెక్స్ట్ షాప్ ఉంది ఫ్రెండ్స్, మన షాపింగ్ ఆన్లైన్ షాపింగ్. ఈ యొక్క షాపింగ్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ లో మనకు 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు 10-20% వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనకు ఈ యొక్క సర్వీసెస్ వచ్చేసి మనకు గవర్నమెంట్ సర్వీసెస్ అండి, ఇది బిల్లింగ్ సెక్షన్. ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్ లో 25% డిస్కౌంట్ పాయింట్స్, ఫ్రీ సెక్షన్ కాబట్టి మనకి ఇక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ సర్వీసెస్ కాబట్టి. ఏదైతే మనకు కంపెనీ ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏం చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం గ్యారంటెడ్ సేవింగ్ బై యూజింగ్. ఏదైతే మీకు రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ప్రైమ్ మెంబర్షిప్ లో గ్యారంటెడ్ గా క్యాష్ బ్యాక్ ఇస్తూ మీకు లైఫ్ టైం సర్వీస్ ఇవ్వడానికి కంపెనీ ఒప్పుకుంది. దాంతోపాటు మీకు ఒక బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది ఫ్రెండ్స్, కంపెనీలో మీరు పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు, మీ అండర్లో అయిన బిజినెస్ ఎంత బిజినెస్ అయిందో దాంట్లో మీకు పర్సెంటేజ్ రావడం జరుగుతుంది. దీంతోపాటు మనం ఇవన్నీ డిజిటల్లో, డిజిటల్ సర్వీసెస్ లో మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకు మనం ఫిజికల్ గా ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఈ యొక్క 1770 రూపీస్ లో 1500+270 జిఎస్టి, 1500 కంపెనీకి వెళ్ళిపోతుంది, మీకు 1500 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది, 270 రూపీస్ అనేది జిఎస్టి. ఇది లైఫ్ టైమ్ లో వన్ టైం మాత్రమే మనకు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్. దీంతోపాటు ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ కావచ్చు, ఏదైతే మనకు ఏ విధంగా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ యొక్క నెక్స్ట్ మనీలో, సేవింగ్స్ ఈస్ అర్నింగ్, మీ యొక్క పొదుపే సంపాదన. దాంతోపాటు మీకు రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది, మీరు మీకు ఈ యొక్క యాప్ నచ్చినట్టయితే మీరు ఎంత మందికి రిఫర్ చేసినా ఆ యొక్క రిఫరల్ పైన మీకు రిఫరల్ కమిషన్ రావడం జరుగుతుంది. దాంతోపాటు రీపర్చేస్ ఇన్కమ్, ఆ తర్వాత మీకు టీమ్ రాయల్టీ, ఆ తర్వాత మీకు కంపెనీ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది, ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ. దీంతో పాటు ఇంకొకటి మనకు ఫ్యూచర్ లో వచ్చే ఇన్కమ్ ఉంది, మర్చెంట్ రాయల్టీ. ఆ తర్వాత ఆటో బైనరీ సిస్టమ్ ఫ్రెండ్స్,
ఇది మనకు ఇవి రెండు మనకు విజువల్ గా యాడ్ అయ్యేటి ఉన్నాయి. ఈ ఆటో బైనరీ సిస్టమ్ ఓన్లీ ఒక్కటే దాంట్లో పర్ మంత్ 1 లాక్ వచ్చే అవకాశం ఉంది. అది ఫ్యూచర్ ఇన్కమ్ కాబట్టి తర్వాత చెప్తాం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనకు ఈ యొక్క ఆరు రకాల ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. మనం ఈ యొక్క ఆరు రకాల ఇన్కమ్ మనం ఏ విధంగా వస్తుంది, మనం ఈ యొక్క వాట్సాప్ ద్వారా మనం ప్రతి వ్యక్తికి మన యొక్క రిఫరల్ కోడ్ పంపించచ్చు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నాం. కానీ మనం ప్రతి మాట డబ్బుల కోసమే ఉండాలి. ప్రతి వర్క్ మనం డబ్బుల కోసం చేసినట్టయితే మనకు ఈ యొక్క బెనిఫిట్ రావడం జరుగుతుంది. ఈ యొక్క వాట్సాప్ ను మీరు ఈ యొక్క దానికి ఉపయోగించుకొని ఫ్రెండ్స్, దీంతో పాటు మనకు ఈ యొక్క డబ్బులు ఎలా వస్తాయి, మీరు ఒక రెఫర్ అండ్ ఎర్న్ అంటే మీరు ఏదైతే మీరు వేరే వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తారు, మీరు ఎంత మందికి అయితే రెఫర్ చేస్తారో అంత మంది పైన 20% 1500 మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 1500 పైన మీకు 300 20% ఇవ్వడం జరుగుతుంది. మీ 5 మందికి రిఫర్ చేసినట్టయితే మీ 1500 మీకు తీసేసుకోవచ్చు, అది మీరు డైరెక్ట్ గా మీ బ్యాంకు తీసేసుకోవచ్చు. ఇక్కడ 5% అడ్మిన్ ఛార్జెస్, 5% డిడిఎస్ డిడక్షన్ అయ్యి మీకు ఈ యొక్క బ్యాంకు రావడం జరుగుతుంది. ఇది మీరు ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ లో రెఫర్ అండ్ అర్న్ ఫస్ట్ స్టెప్ లో, ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్ సెకండ్ స్టెప్ నుంచి. మీరు చేసేది ఓన్లీ ఫస్ట్ స్టెప్ మాత్రమే, మీరు డైరెక్ట్ గా చేసేది మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో రెఫరల్ అండ్ అర్న్. ఆ తర్వాత సెకండ్ స్టెప్ నుంచి మీరు హెల్ప్ అండ్ అర్న్ అంటే మీరు తీసుకొచ్చిన వాళ్ళకు, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకు మీరు హెల్ప్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఇది లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. మీ యొక్క లెవెల్ ఎలాగైతే పెరుగుతుందో ఆ యొక్క లెవెల్ పెరిగిన కొద్దిగా మీకు ఒక రిఫరల్ కమిషన్ అనేది పెరగడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్ లెవెల్లో 4%, 10% వరకు మనకు ఈ యొక్క ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ యొక్క 1500 పైన ఇన్స్టెంట్ పేఅవుట్ 74% గా మనకు కంపెనీ ఇన్స్టెంట్ గా పేఅవుట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకు 1110 రూపాయలు ఇన్స్టెంట్ గా పేఅవుట్ చేయడం జరుగుతుంది. ఇంకొక 6% అనేసి నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 10% వచ్చేసి మీకు ఏదైతే గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ ఉందో దానికోసం తీసి పక్కన పెట్టడం జరుగుతుంది. ఇంకొక 10% వచ్చేసి ఈ యొక్క 5% అడ్మిన్ ఛార్జెస్, 5% టీడీఎస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. కాబట్టి టోటల్ వర్కౌట్ కంపెనీ డబ్బులు ఎలా ఇస్తుంది, కంపెనీ యొక్క వర్కౌట్ ఫ్రెండ్స్ ఇది. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఇన్కమ్ లో మీరు 5 మంది తీసుకొచ్చినట్టయితే 1500, మీరు 20 వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే 750 రూపాయలు, వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే, ఇలా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ టోటల్ గా మనకు 10 లెవెల్ వరకు ఈ యొక్క చార్ట్ వచ్చేసి మోడల్ చార్ట్. మీరు ఎంత ఫాస్ట్ గా ఎంత తొందరగా చేస్తే మీకు అంత తొందరగా ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ మీరు 1 వీక్ లో చేసుకోవచ్చు, 10 వీక్ లో అయిపోతుంది. ఫస్ట్ లెవెల్ మీరు 1 మంత్ లో చేసుకోండి, 10 మంత్ లో అయిపోతుంది. మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తే మీ యొక్క ఇన్కమ్ అంత ఫాస్ట్ గా రావడం జరుగుతుంది. మన్ ఈ టోటల్ వచ్చేసి ఈ యొక్క ఇన్కమ్ మనకు 170 క్రోర్ ప్రాజెక్ట్ అండి. ఇది కంపెనీ యొక్క టర్న్ ఓవర్ కాదండి, మనకు వచ్చే ఇన్కమ్. మనము ఈ యొక్క ఇన్కమ్ ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో తీసుకోబోయే ఇన్కమ్ ఫ్రెండ్స్. నా యొక్క 2 లెవెల్ వచ్చేసి 2 నెలల్లో కంప్లీట్ అయినాయి. అంటే నేను ఒక 2 సంవత్సరాల లోపు నేను ఒక చార్ట్ కంప్లీట్ చేయబోతున్నాను. ఓకే, ఇంకో 2 ఇయర్స్ ఎక్స్ట్రా కానీ ప్రాబ్లం ఏముంది? మనం చేసే వర్క్ లో ఇంత సంపాదించుకునే అవకాశం ఉందా? కొందరు నంబర్ ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి మరి ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు, మన పర్సెంటేజ్ మీరు ఎంత సక్సెస్ కావచ్చు? మరి ఒక వర్క్ చేస్తున్నాం, దాంట్లో మనం ప్రొడక్ట్ గా ఉన్నామా లేదా, దాని గురించి మనం మొత్తం తెలుసుకున్నామా లేదా, మనము దానికి అనుగుణంగా మనం చేంజ్ అయ్యి మనం ఈ యొక్క వర్క్ చేసినట్టయితే, ఇతను హిమాలయాల్లోకి వెళ్ళాడు, స్టిక్ పట్టుకున్నాడు, షూలు వేసుకున్నాడు, స్వెటర్ వేసుకున్నాడు, కాబట్టి అతను సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మనము డిజిటల్ ఉన్నాం కాబట్టి డిజిటల్లో మనకు ఏం తెలుస్తుంది, ఈ వర్క్ ఎలా చేయాలని నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే ఎలా నేర్చుకోవాలి, ఫస్ట్ నేర్చుకోవాలి. లర్నింగ్ డూయింగ్ టీచింగ్, మీరు నేర్చుకున్నది ప్రాక్టికల్గా మీరు చేసిన తర్వాత మీరు వేరే వాళ్ళకి చెప్పండి. మీరు నేర్చుకుని మీరు డైరెక్ట్గా చెప్పారనుకోండి సక్సెస్ రాకపోవచ్చు, కానీ మీరు నేర్చుకున్నది మీరు ప్రాక్టికల్గా చేసి మీరు వేరే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి, అప్పుడు మీకు రిజల్ట్ అనేది రావచ్చు. ఎంత రావచ్చు సార్ అంటే మీరు 100% సక్సెస్ కావచ్చు. 100% సక్సెస్ అయితే 178 కోట్లు వస్తుంది, లేదు మీరు 10% అయినా 17 కోట్ల 80 లక్షలు వస్తుంది, లేదు మీరు 1% 1 ఇయర్లో సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. పర్సంటేజ్ అనేది
మన వర్క్ పైన డిపెండ్ అయి ఉంటది ఏదైతే మనకు ట్రైన్ ఇంజన్ పైన ట్రైన్ బోగీలు డిపెండ్ అయి ఉన్నట్టు మన పైన మన యొక్క టీం డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తే మన టీం అంత ఫాస్ట్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి మనం ఎంత సక్సెస్ కావచ్చు మనకు మనం అనాలసిస్ చేసుకొని మనం ఇంకా మన యొక్క వర్క్ ను పెంచుకున్నట్టయితే మన యొక్క షెడ్యూల్ ను బిజీ చేసుకున్నట్టయితే మనం ఇంకెక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలా మనకు దీంట్లో మనకు ఇంకొక ఇన్కమ్ రీపర్చేస్ ఇన్కమ్ ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ వచ్చేసి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ దీంట్లో వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక జియో తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ యొక్క జియోలో మనకు జియో ఫస్ట్ లో వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క మొబైల్ ఏదైతే మనకు డాటా కార్డ్ ఉందో అది ఫ్రీగా ఇచ్చారు ఏదైతే సిమ్లు ఉన్నాయో సిమ్లు ఫ్రీగా ఇచ్చారు అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఒక నెట్వర్క్ ను సృష్టించారు నెట్వర్క్ ను వాళ్ళు క్రియేట్ చేశారు దాని ద్వారా వాళ్ళకు ఇన్కమ్ అనేది ఇప్పుడు పర్ హవర్ వాళ్ళకు 2 కోట్ల 10 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఎట్లా సాధ్యమైంది వాళ్ళు డబ్బులు విదజల్లారు వాళ్ళు ఇన్కమ్ అనేది ఇప్పుడు సంపాదిస్తున్నారు ఫస్ట్ డబ్బులు కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా మనము మనం డైరెక్ట్ సెల్లింగ్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం దీంట్లో వచ్చేసి మనం 1 లక్ష టీం అనుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒకటే రోజు కాకపోవచ్చు మెల్లగైనా చేసుకోవచ్చు ఇక్కడ ఒక 1 లక్ష టీం మనం తీసుకున్నట్టయితే ఒక ఇంట్లో ఒక 2 మొబైల్ తీసుకున్నట్టయితే ఒక 200 రూపాయల రీఛార్జ్ తీసుకున్నట్టయితే మనకు టోటల్ టీం క్యాష్ బ్యాక్ ఏదైతే మనకు క్యాష్ బ్యాక్ అనేది 2% అంటే 8 రూపీస్ ఈ యొక్క 8 రూపీస్ పైన టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 8 లక్షలు ఈ యొక్క 8 లక్షల పైన 25% అంటే మనకు 2 లాక్స్ క్యాష్ బ్యాక్ ఈ యొక్క 2 లాక్స్ క్యాష్ బ్యాక్ ను 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే 20,000 అంటే ఈ యొక్క ఒక్క రీఛార్జ్ సెక్షన్ తీసుకుంటేనే మనకు 20,000 వస్తుంది ఎందుకు ఈయన ఆశ్చర్యపోయి చూస్తున్నాడు అంటే మనకి ఇంకా అమెజాన్ ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది టాటా ఉంది బాటా ఉంది నెక్స్ట్ షాప్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది ఇవన్నిట్లో ఎంత రావచ్చు ఇన్కమ్ అంటే పర్ మంత్ 1 లాక్ వచ్చే ఇన్కమ్ అవకాశం ఉంది ఒక పర్ మంత్ 1 లాక్ వచ్చే ఇన్కమ్ ఓన్లీ రీపర్చేస్ ఇన్కమే మనం ఎలాంటి ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటారు అన్నప్పుడు దీనిపైన మనం ఎంత శ్రద్ధ పెట్టి పనిచేయాలి ఎంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ చూడండి ఫ్రెండ్స్ దాంతోపాటు ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ మనకు 100% యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి టీడీఎస్ డిడక్షన్ అయి ఉండదు ఎలాంటి మనకు అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయి ఉండదు 100% మీకు 1 రూపాయి వస్తే 1 రూపాయి యూజ్ చేసుకోవచ్చు 100 రూపాయలు వస్తే 100 రూపాయలు 1 రూపాయి డిడక్షన్ కాకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క వచ్చిన రీఛార్జ్ ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో అయితే ఈ దీంతో పాటు మనకు ఆఫ్టర్ 10 లెవెల్ మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి మీకు 10 లెవెల్ వరకు ఒక రేంజ్ లో వస్తుంది ఆఫ్టర్ 10 లెవెల్ ఏంటి సార్ అంటే ఈ యొక్క ఆఫ్టర్ 10 లెవెల్ మీ టీమే కాబట్టి ఎవరు డిస్టర్బెడ్ కావద్దు ఎవరు నర్వస్ కావద్దు కాబట్టి ఈ యొక్క మీరు తీసుకొచ్చిన 5 మందిలో ఎవరైనా ఒకరు 5 లెవెల్లో ఒక 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మీరు సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు ఈ యొక్క సిల్వర్ రాయల్టీ అనేది 1500 పైన 1% ఈ యొక్క 1% లో 15 రూపీస్ మనకు అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళు 5 మంది సిల్వర్ అయినట్టయితే అంటే మీరు తీసుకొచ్చిన వాళ్ళని అందరూ సక్సెస్ చేస్తే మీరు సక్సెస్ అయినట్టే అంటే వీళ్ళు 5 మంది సిల్వర్ అయినట్టయితే మీరు గోల్డ్ అవుతారు ఈ యొక్క గోల్డ్ ఇన్కమ్ వచ్చేసి 2% 1500 పైన 30 రూపీస్ 1% సిల్వర్కి వెళ్తుంది 1% గోల్డ్కి వెళ్తుంది దాంతోపాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ లెగ్లలో 5 లెగ్లలో 10 లెవెల్లో ఎవరు గోల్డ్ అయినా మీరు డైమండ్ అవుతారు 5 మంది డైమండ్ అయితే గోల్డ్ అయినట్టే మీరు డైమండ్ కావడం జరుగుతుంది దాంతోపాటు డిఫరెంట్ ఈ యొక్క గోల్డ్ ఏదైతే మనకు డైమండ్ రాయల్టీ ఉందో అన్లిమిటెడ్ డెప్త్ 3% 45 రూపీస్ మనకు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఏదైతే మనకు 5 లెగ్లలో డిఫరెంట్ లెగ్లలో 5 మంది డైమండ్స్ అయినట్టయితే మీరు క్రౌన్ డైమండ్ ఈ యొక్క క్రౌన్ డైమండ్ వచ్చేసి మీకు నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఈ యొక్క రెవెన్యూ ఏదైతే మనకు క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఇచ్చినా రెవెన్యూ టార్గెట్ చేయాల్సిన అవసరం లేనటువంటి కంపెనీ కొన్ని కంపెనీలు మీకు 10 లక్షలు వచ్చినా మీకు అక్కడ కంపల్సరీ మీ యొక్క టార్గెట్ కంప్లీట్ చేయాలి మీ యొక్క మంత్లీ రీపర్చేస్ చేయాలి అని చెప్తాయి కానీ ఇక్కడ ఎలాంటి రెవెన్యూ టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి కంపెనీ ఫ్రెండ్స్ ఇంత గొప్ప అవకాశం ఎక్కడ లేదు ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ గత 3 నెలల్లో క్రౌన్ డైమండ్ ఇన్కమ్ వచ్చేసి
పర్ క్యాండిడేట్ 9 lakhs వచ్చింది అంటే పర్ మంత్ 3 lakh ఇన్కమ్ ఓన్లీ క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఇంకా మిగతా అంతా ఎక్స్ట్రా ఇన్కమే రీపర్చేస్ కావచ్చు రిఫరల్ కమిషన్ కావచ్చు ఇవన్నీ ఎక్స్ట్రా ఇన్కమ్ దాంతో పాటు ఇది ఎక్స్ట్రా మళ్ళా ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీంతో పాటు టీమ్ ఏదైతే లీడర్షిప్ రాయాలిటీ ఉందో ఈ యొక్క లీడర్షిప్ రాయాలిటీ మీరు 5 మందిని 5 మందితో మీరు చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఈ యొక్క లీడర్షిప్ రాయాలిటీ అతను ఎంతైతే సంపాదిస్తాడో దాంట్లో మీకు 10% రావడం జరుగుతుంది మీ డైరెక్ట్ వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో దాంట్లో మీకు 10% రావడం జరుగుతుంది అది మనం డైరెక్ట్ గా బ్యాంక్ ఓతి చేసుకోవచ్చు దీంట్లో 5% అడ్మిన్ ఛార్జెస్ 5% టీడీఎస్ డిడక్షన్ అయ్యి వస్తుంది అది ఎప్పటి వరకు వస్తుంది అంటే అతను సిల్వర్ అయ్యేంత వరకు మీకు రావడం జరుగుతుంది ఈ యొక్క ఇన్కమ్ మీకు ఆఫ్టర్ 12 తర్వాత మీకు రాత్రి 12 తర్వాత మీకు బ్యాంకు రావడం జరుగుతుంది ఈ యొక్క ఇన్కమ్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బ్యాంక్ దాంతో పాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి ఏదైతే మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/20 చేసినట్టయితే గోవా 2 ప్రోగ్రామ్ ఇచ్చింది కంపెనీ దాంతో పాటు అది ఒకవేళ మిస్ అయినట్టయితే 5/25/125 చేసినట్టయితే దుబాయ్ ప్రోగ్రామ్ ఇచ్చింది 90 డేస్ లో ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత ఇదిగిన మిస్ అయినట్టయితే 5/25/125 కదా ఎలాంటి టైం పెట్టలేదు ఫ్రెండ్స్ లైఫ్ లో ఎవరైనా సరే ఈ యొక్క 4th లెవెల్ కంప్లీట్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ప్రోగ్రామ్ కు ఎలిజిబుల్ కావచ్చు దుబాయ్ ప్రోగ్రామ్ ఇక్కడ మనకు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు ఫ్రెండ్స్ మనము అభిషేక్ కుమార్ వర్మకు మనం సల్యూట్ చేయొచ్చు ప్రతి వ్యక్తి ఇక్కడ గోవా ప్రోగ్రామ్ ఏదైతే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉందో అది అటెండ్ కావచ్చు దాంతో పాటు కంపెనీ తరపు నుంచి ఏం బెనిఫిట్స్ ఇస్తుంది అంటే 1500 రివార్డ్స్ పాయింట్స్ ఇస్తుంది ఆ తర్వాత గోవా టూర్ ప్రోగ్రామ్ ఆ తర్వాత దుబాయ్ టూర్ ప్రోగ్రామ్ అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అది మనకు ఎలా ఇస్తుంది అంటే మనకు డైలీ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ మనకు ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది డైలీ అప్లికేషన్ పైన ప్రజెంటేషన్ ఉంటుంది మనము ఇవన్నీ మనం వింటూ మన యొక్క జూనియర్స్ మనం అటెండ్ చేసినట్టయితే మనం దీంట్లో 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఏదైతే మనం ఫ్రీ సైన్ అప్ అయ్యారో మన అండర్లో ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి సంవత్సరానికి 16731 రూపాయి అతను తీసుకునే అవకాశం ఉంది ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి మనం ప్రతి వ్యక్తికి ఈ యొక్క బెనిఫిట్ ఉందని మనం చెప్పాలి మన అండర్లో అయిన జాయినింగ్ అయిన ప్రతి వ్యక్తికి ఈ బెనిఫిట్ చెప్పాలి వాళ్ళకి మీరు ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు మీరు వెహికల్ ఇన్సూరెన్స్ పే చేసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకోవచ్చు గ్రాసరీస్ తీసుకోవచ్చు అని చెప్పడం వల్ల మనకు వాళ్ళకు బెనిఫిట్ వస్తుంది ప్లస్ మీకు కూడా బెనిఫిట్ రావడం జరుగుతుంది అయితే మనం దీంట్లో సైన్ అప్ ఎలా చేయాలి కొత్త వాళ్ళైనట్టే సైన్ అప్ పాత వాళ్ళైనట్టే లాగిన్ కొత్త వాళ్ళు మనం సైన్ అప్ ఎలా చేయాలి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ లో వచ్చేసి మీకు ఎవరైతే ఈ యొక్క వీడియో పంపించారో ఈ యొక్క సెమినార్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి మీరు ఆ యొక్క రెఫరల్ నేమ్ తీసుకొని మీరు ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో చెక్ చేయండి చెక్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది వాళ్ళ పేరు వాళ్ళ యూజర్ నేమ్ వాళ్ళ మొబైల్ నంబర్ ఈ యొక్క మొబైల్ నంబర్ వాళ్ళు వాళ్ళదైనా కదా వాళ్ళ యొక్క యూజర్ నేమ్ వాళ్ళే కదా పేరు వాళ్ళదైనా కదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఓకే వాళ్ళే అనుకుంటే మీరు కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్టెప్ 2లో వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి స్టెప్ 3లో వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి స్టెప్ 4లో వచ్చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ స్టెప్ ఆ తర్వాత మీకు అక్కడ మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి నెక్స్ట్ #1234 అని అలా ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మీరు సైన్ అప్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి రైట్ సైడ్ లో పైన ఉంటుంది మీకు ఎడిట్ ప్రొఫైల్ అని దానిపైన క్లిక్ చేసినట్టయితే ఎడిట్ ప్రొఫైల్ అయిన వస్తుంది ఆ తర్వాత మాకు లాస్ట్ డౌన్ లో ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్టయితే అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి అక్కడ మీరు ఈ యొక్క ప్రొఫైల్ అప్డేట్ అయిపోతుంది దాంతో పాటు మనం దీంట్లో అమౌంట్ మీరు ఒకవేళ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మీకు వాలెట్ పైన క్లిక్ చేయండి ఎల్లో కలర్ లో వాలెట్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ యాడ్ మనీ అని క్లిక్ వస్తుంది మీరు ఈ యాడ్ మనీ పైన క్లిక్ చేయాలి యాడ్ మనీ పైన క్లిక్ చేసినట్టయితే మనము ప్రైమ్ మెంబర్ కావడానికి 70/70 కాబట్టి 1770 రూపాయల పైన క్లిక్ చేసి అక్కడ యాడ్ మనీ పైన క్లిక్ చేయండి యాడ్ మనీ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది పే యూ మనీ ఇక్కడ పే యూ మనీ వచ్చింది కదా దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉన్నదో మీకు అక్కడ బ్యాంక్లో ఉందా మీ అమౌంట్ ఫోన్పే వాలెట్లో ఉందా గూగుల్ పేలో ఉందా ఆన్లైన్ బ్యాంకింగ్లో ఉందా మీ అమౌంట్ ఎక్కడ పేటిఎంలో ఉందా మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు సపోజ్ మీకు మీ యొక్క ఏటీఎం కార్డు ద్వారా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ మీ యొక్క ఏటీఎం కార్డు 16-డిజిట్ నంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీ యొక్క
ఎక్స్పైరీ డేట్ ఆ తర్వాత వాళ్ళ యొక్క సివివి నెంబర్ కార్డుకు బ్యాక్ సైడ్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అక్కడ ఎంటర్ చేసిన తర్వాత టోటల్గా మనకు ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసినట్టయితే బ్యాంకు నుంచి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే బ్యాంకు నుండి మన అమౌంట్ మన వాలెట్కు రావడం జరుగుతుంది. వాలెట్కి వచ్చిన తర్వాత అప్గ్రేడ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ అప్గ్రేడ్ ఉంది కదా, ఆ అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఈ ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, నామినీ పేరు ఎంటర్ చేయాలి, నామినీ ఏజ్ ఎంటర్ చేయాలి, నామినేషన్ రిలేషన్షిప్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లోకి వచ్చిన డబ్బు ఉంది కదా, దాంట్లో క్లిక్ చేసినట్టయితే ఒక అప్డేట్ నో పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, కంగ్రాచులేషన్స్. ఈ యొక్క కంగ్రాచులేషన్ వచ్చిందంటే మీరు ఈ యొక్క కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టు. ఇప్పుడు మీరు ఏం చేశారంటే మీరు ఒకసారి లెఫ్ట్ సైడ్లో మూడు గీతలు ఉంటాయి, దానిపైన క్లిక్ చేసి మీరు అక్కడ కేవైసీ అప్డేట్ అని ఉంటుంది, మీరు అప్డేట్ కేవైసీ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు అప్డేట్ కేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క పాన్ నెంబర్ కార్డును అక్కడ ఫోటో తీసి మీ యొక్క ఆధార్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత 4 అవర్స్ వరకు టైం పడుతుంది. ఈ యొక్క 4 అవర్స్ టైం అయిపోయిన తర్వాత మీ యొక్క రీఛార్జెస్ కానీ మీరు ఇక్కడ బుకింగ్స్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. దీంతోపాటు మన యొక్క అప్లైన్ వచ్చేసి మన యొక్క అప్లైను మనం డైరెక్ట్ 10 లెవెల్ వరకు ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఒక మొబైల్ నెంబర్స్ తీసుకొని మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీ యొక్క 10 లెవెల్లో మీ యొక్క మైండ్ సెట్ ఎవరికైతే ఉందో వాళ్ళ ద్వారా మీరు వాళ్ళతో కనెక్ట్గా ఉండి మీరు ఈ దీంట్లో సక్సెస్ కావచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రజెంటేషన్కి వచ్చి ఈ యొక్క ప్రజెంటేషన్ సక్సెస్ చేసినందుకు మీకు మీకు ఎవరైతే ఈ మీటింగ్ ఐటీ పంపించారో వాళ్ళకి థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్